నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము అని అన్నమాచార్యులు వారు రాశారు. ఎంత నాటకం అయితే మాత్రం మన పాత్రని మనం సవ్యంగా పోషించకుండా ఉండగలుగుతామా? లౌకిక అలౌకిక ప్రపంచాలని సమన్వయపరుచుకుంటూ ముందుకు సాగుతూ, జీవితాన్ని ఒక అదృష్టంగా భావిస్తూ, ఒక వరంగా స్వీకరించి, జరుగుతున్న అనుభవాలన్నింటిలో కూడా ఒక విధమైన తాత్వికతని పొందేవారు మహానుభావులు అవుతారు. వారి జీవితాల్లోంచి చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అటువంటి మహానుభావులు ఈరోజు ముఖ్యంగా ఈ సంకీర్తన ప్రస్తావనతో మొదలుపెట్టాం కాబట్టి ప్రముఖ రంగస్థల కళాకారులు, అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు అందరికీ సుపరిచితంగా రచయితగా వెలుగొందుతున్న బుర్రా సాయి మాధవ్ గారు. బుర్రా సాయి మాధవ్ గారు సుప్రసిద్ధ సినీ రచయిత, నటులు, సంభాషణల రచయిత. కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా పరిచయమయ్యారు. గోపాల గోపాల, గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150, మహానటి, సైరా, ప్రస్తుతం RRR సినిమాకు సంభాషణలు అందిస్తూ పురాణ ఇతిహాసాలను అరటిపండు వలిచిపెట్టే శైలిలో బహుళ జన సమ్మతంగా చెప్పగలిగిన నేర్పరి. విస్తృత గ్రంథ పరిచయం, అధ్యయనం, విశ్లేషణ త్రివేణి సంగమంగా అతని రచనాశైలి భాసిల్లుతోంది. బుర్రా సాయి మాధవ్ గారితో నేటి ఎందరో మహానుభావులు. సాయి మాధవ్ గారు నమస్కారం అండి. నమస్తే. మీరు అనుమతిస్తే ఒక పాటతో మొదలు పెట్టచ్చండి. మిమ్మల్ని ఇందాక రాకముందు తలుచుకుంటే ఒక పాట గుర్తొచ్చింది, సాయి మాధవ. నవ్వించేసాను చూసారా? మామూలుగా ఇంత వేదాంతంగా మొదలు పెడితే బహుశా కొంచెం బరువైన ఇంటర్వ్యూ అనుకుని ఉంటారు మీరు. బట్ అనుకున్నాను ఏ బుర్రలో వాలితే పదములు కథలు అవుతాయి, డైలాగులు అవుతాయి. సో ఎలా ఉంది సార్ జీవితం? బాగుందండి. అంటే ఎలా బతకాలనుకున్నానో అలా బతుకుతున్నాను. ఎలా బతకాలనుకోవడమే అసలు చాలా పెద్ద 50% పని అయిపోయినట్టు. అంతేగా అంతేగా. ఎలా బతకాలనుకున్నారు? ఇలానే ఒక రైటర్గా ఒక సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనుకున్నాను. బ్రతికినా పోయినా సినిమా ఇండస్ట్రీలోనే అవ్వాలనుకున్నాను. అబ్బా. సో నేను అనుకున్నాన్ని జరుగుతున్నాయి. చాలా హ్యాపీ. అంత ఇష్టం మీకు సినిమా ఇండస్ట్రీ అంటే? పిచ్చి. చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి అండి, వేరే ఏమి లేదు. సినిమా 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 సినిమా, నాటకం 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 నాటకం, అంతే. అంతకు మించి ఏమి లేదు, ఇంకోటి తెలియదు. రెండింటికి చాలా తేడా ఉందిగా, నాటకం సినిమా. ఉందండి. అంటే నాటకానికి అప్డేట్ వెర్షన్ సినిమా అనుకోవాలి, సినిమాకి తల్లి నాటకం అంతే. దాని కొంచెం టెక్నికల్గా డెవలప్ అయితే నా సినిమా అయిపోయింది. నాటకం లేకుండా సినిమా కూడా లేదు కదండి. వాస్తవం. అవును. ఒక సినిమా మనకి క్లిక్ అవ్వాలంటే, ఒక సీన్ పండాలంటే ఖచ్చితంగా అందులో డ్రామా ఉండాలి. డ్రామా లేకుండా అది ఉండదు. సో ఇప్పుడు ఈ కొత్త ఎక్స్ప్రెషన్ అంటారా, అంటే నాటకంలో ఉండే ఎక్స్ప్రెషన్కి సినిమాలో ఉండే నేమ్, ఫేమ్, గ్లోరీ అంటారు కదా, కీర్తి ప్రతిష్టలు చాలా విపరీతంగా వస్తాయి. సో ఈ మధ్యలో జరిగిన పరిణామాలలో మీరు ఏమనుకుని వచ్చారు సినిమా పరిశ్రమకి? ఏం కావాలని వచ్చారు? రైటర్ అవ్వాలని వచ్చాను. రైటర్ అవ్వాలని వచ్చాను, రైటర్గానే ఉన్నాను. ఫస్ట్ నేను మా అమ్మ నాన్న ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులు. నేను 6 ఏళ్ల వయసులోనే స్టేజ్ పర్ఫామ్ చేశాను. అక్కడ నుంచి నేను నటుడుగా, అంటే మా అమ్మ నాన్న ఇద్దరు కూడాను వాళ్ళు పద్యనాటక రంగం వాళ్ళు. నేను నాకు పద్యనాటకం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు చిన్నప్పుడు. అంటే అందులో ఉన్న గొప్పతనం నాకు అప్పుడు తెలిసేది కాదు. ఏదో పద్యాలు పాడుతున్నారు, మైకుల ముందు నిలబడి అని చెప్పేసి ఓ గంటల తరబడి పాడుతూ ఉంటారు, ఏంటర్ బాబు ఇది అనుకునేవాడిని. నేను అలా సోషల్ నాటకం వైపు బాగా అట్రాక్ట్ అయ్యాను. అంటే మనకి సొసైటీలో ఉండేటువంటి సమస్యలు చెప్పొచ్చు. సో మన చుట్టూ ఉండే క్యారెక్టర్స్ స్టేజ్ మీద కనిపిస్తాయి. ఇవి ఎప్పుడో సత్యహరిశ్చంద్ర, ఆయన ఉన్నాడు లేదు మనకు తెలియదు, మనం చూడలేదు, అలా ఉండేది ఆలోచన. సో నేను చిన్నప్పటి నుంచి ప్రజానాట్య మండలి, అభ్యుదయ కళాసమితి మా ఊళ్ళో, అవును, అలాగే అటు కమ్యూనిజం వైపు వచ్చేసి ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే రాయటం అలవాటైంది. అక్కడ ఆ రాయటం అనే కిక్ వదిలిపెట్టలే. సో రైటర్గానే నేను బతకాలి అని చెప్పేసి అక్కడ నుంచి సీరియల్స్, సీరియల్స్ నుంచి సినిమా, సినిమా పెట్టేలా. సో కమ్యూనిస్ట్ భావజాలం అంటే మీరు నాస్తికులా ఏమనుకోకపోతే, అంటే అలాంటి టైటిల్స్ పెట్టకూడదు కానీ, ఆస్తికులా నాస్తికులా, భగవంతుడు నమ్ముతారా నమ్మరా అలాంటిది ఏమన్నా? నేను బాబా డివోటీ అండి.
బాబా డివోటీ. నేను కమ్యూనిజం వైపు వచ్చానని అంటే బాబా కూడా కమ్యూనిస్టేగా. అంటే విప్లవం తీసుకొచ్చిన ప్రతి వారు అంతేగా కమ్యూనిస్టులేగా. ఎవరిని బాధ పెట్టకుండా మన బతుకు మనం బతకటం, అందరినీ ప్రేమించగలగటం. బాబా చెప్పింది కూడా అదే కదండి, అందరిలో నిన్ను చూసుకో అన్నారు ఆయన. ఎవరిని బాధ పెట్టకుండా నీకు చేతనైతే సాయం చేయి, ఒకవేళ సాయం చేసే అవకాశం లేకపోతే సైలెంట్గా కూర్చో, కానీ ఎవరికి హాని చేయొద్దు. కమ్యూనిజం చెప్పేది కూడా ఇదేగా, అంతేగా. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్తుంది? గురువన్న ఎవరు ఎరుక పరచే సాయి, గుప్త సత్యమునే గురు తుజేసే సాయి. అది మీ పేరుతో కోయించలేను కానీ బాబా గారి మీద రాసిన అద్భుతమైన పాట. ఎవరంటే రాసింది ఇది? సాయికృష్ణ యాశేంద్ర గారు అనుకుంటాను. చీమలో బ్రహ్మలో జీవరాశులలో దేవుడే కలడని తెలియజేసిన సాయి. మీరు చెప్పిన మాటకి అక్షర అంతే కదండి రూపం. బాబా చెప్పింది అదే, అంతే. అందరిలో నన్ను చూడు, ఒక అందరిలో నన్ను చూడలేకపోతే కనీసం నిన్ను చూడు, చూస్తే ఎవరికి హాని చేయవు. నాకు అందుకు నేను ముందు నుంచి బాబా డివోటెడ్ అండి. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది సాయి మాధవ్ గారు, దేవుడు అనే ఒక ఒక నమ్మకం పెట్టుకోవడం మనిషికి ఎందుకు అవసరం అంటారు? అంటే ఎప్పుడైనా శోధించారా మీరు రచయిత కాబట్టి బాగా ఆలోచిస్తూ? అంటే పాపభీతి అనేది ఉండాలి కదండి, పాపభీతికి దేవుడు అవసరం. అసలు దేవుడే లేడనుకుంటే మన ఇష్టం వచ్చిన చేసేస్తాం. అదొకటి నువ్వు అవసరం కోసం క్రియేట్ చేయడం కాదండి, ఇప్పుడు అది నమ్మకం. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక జీవితం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ప్రపంచం ఉంటుంది. మనందరం కలిసి ఒక ప్రపంచంలో బతుకుతుంటాం, అట్ ద సేమ్ టైం ప్రతి మనిషికి కూడా ఒక ప్రపంచం ఉంటుంది. నా ప్రపంచం నాకు కూడా నేర్పిస్తుంది, మీ ప్రపంచం మీకు కూడా నేర్పిస్తుంది. నా ప్రపంచంలో దేవుడు ఉన్నాడు, మీ ప్రపంచంలో దేవుడు లేడు. మీ జీవితం మీకు దేవుడు లేడని చెప్పింది, నా జీవితం నాకు దేవుడు ఉన్నాడని చెప్పింది. అయితే ఖచ్చితంగా జీవితం చెప్పిందే వినాలి. మీ జీవితం మీకు ఏది చెప్తే అదే వినండి. ఎవరి జీవితం వాళ్ళదే, అంతే. మీ జీవితం ఏది చెబితే మీరు అది వినండి. నా జీవితం చెప్పింది నేను మీకు చెప్తా, అది మీ జీవితం చెప్పలేదు కాబట్టి మీరు దాన్ని వినరు, విన్నా కూడా సరిగ్గా పాటించలేరు. పాటించినా అది సబబు కాదు, సబబు కాదు. అది పాటించలేరు, ఆటోమేటిక్గా మీ జీవితం ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మీ జీవితం ఏది చెప్తే అది వినండి. నా జీవితం దేవుడు ఉన్నాడని చెప్పింది, నా జీవితంలో దేవుడు ఉన్నాడు. మీ జీవితం దేవుడు లేడని చెప్పింది, మీ జీవితంలో దేవుడు లేడు. ప్రాబ్లం ఏముంది అంటే, నేను కూడా దేవుడు ఉన్నాడు దేవుడు లేదు రెండు కూడా నమ్మకమేనండి, నమ్మకమే. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను, ఇంకొకళ్ళు దేవుడు లేడని నమ్ముతారు, అది కూడా నమ్మకమే, నిజమేం కాదు. అది ఇది నిజమని ఎలా అయితే నేను సాక్ష్యాలు తీసుకురాలేనో అది నిజమని మీరు సాక్ష్యాలు తీసుకురాలేరు. సాక్ష్యాలు ఏవి లేవు, కాకపోతే ఏం చెప్తారు? టెస్ట్ చేయాలి కదా అంటారు. అవును, దేవుడు ఉన్నాడా లేదా టెస్ట్ చేయాలి కదా, టెస్ట్ చేయకుండా ప్రశ్నించకుండా సమాధానం దొరకకుండా మీరు ఎలా నమ్ముతారు అంటారు. అది అన్ని విషయాలు పనికిరాదు. నమ్మకం అనేది, అది నేను నమ్ముతున్నాను, దానికి సాక్ష్యం మీకు చూపించాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. మీకు మీరు చూపించుకోవాలా, అది కూడా అవసరం లేదా? నేను నమ్ముతున్నాను, నాకు తెలుస్తుంది కదా, నా అనుభవానికి రాకుండా నాకు నమ్మకుండా నేను ఎలా చెప్తాను అసలు? కరెక్టే, అవును. అమ్మ నిజం, నాన్న నమ్మకం. అమ్మ చెప్పింది వీడు మీ నాన్న అని నమ్మేయడమే పిచ్చిగా. అంతేగాని మా అమ్మ నిజం చెప్తుంది అబద్ధం చెప్తాను టెస్ట్ చేసి అది నిజమని రుజువు అయిన తర్వాత నేను మా నాన్న నమ్ముతాను అంటే వాడిని ఏమంటారు? ఎంత గొప్పగా ఉంది, అమ్మ నిజం నాన్న నమ్మకం. నమ్మకం అది నేను చెప్పింది కాదు, పెద్దలు ముందు నుంచి చెప్తుంది. అమ్మ చెప్పింది ఈయన మీ నాన్న రా అని నమ్మేస్తాం అంతే. అందుకని టెస్ట్ పెట్టి అమ్మని పరీక్షించి నమ్ముతామా? నమ్మం కదా. అవును. సో ఆయన నాన్న అంతే, ఎందుకంటే నాకు అనుభవానికి వస్తున్నాడు ఆయన నాన్న, నాకు అనుభవానికి వస్తున్నాడు. మా అమ్మ చెప్పింది ఇక నమ్మ, దానికి టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. టెస్ట్ పెట్టి ఇది అవునా కాదా అని చెప్పేసి పరీక్షించి ఆయన నమ్మాల్సిన అవసరం. అలాగే దేవుడు కూడా, అమ్మ చెప్పింది అదిగో దేవుడు ఉన్నాడు రా అని నమ్మేస్తాం అంతే. గొప్పగా ఉంది, అంతేగాని దాన్ని మళ్ళీ టెస్ట్ చేసి. ఇప్పుడు ఇంకొక బ్రహ్మ ప్రశ్న ఏంటంటే, మీకు బాబా గారు ఉన్నారని ఎవరు చెప్పారు? నాకు తెనాల్లో సరిగమ సాంబశివరావు గారు ఆయన దగ్గర నుంచి అండి. అంటే అంతకు ముందు నుంచి నా పేరే సాయి. అవును, అంటే మా నాన్న పేరు, మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు సాయి. నా బాల వెంకట సాయి నా పేరు, బుర్రా బాల వెంకట సాయి. బాగుంది. ఆ తర్వాత బాల వెంకట సాయి అంటే కొంచెం ఇంకేదన్నా ఉంటే బాగుంటుందేమో అని సాయి మాధవ్ అని నేనే పెట్టుకున్నాను. ఓహో, సాయి మాధవ్ అది. అలాగే నా పేరు సాయి మాధవ్ అయిపోయింది. సో ముందు నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా, మా నాన్నగారి టీం పేరు కూడా సత్యసాయి నాట్యమండలి ముందు నుంచి. ఆ తర్వాత తెనాల్లో సరిగమ సాంబశివరావు గారు అని చెప్పేసి ఆయన విపరీతమైన బాబా డివోటీ, ఆయన నన్ను బాబాకి దగ్గర చేశారు.
అప్పుడు మీకు ఏమన్నా అంటే అడగచ్చునా, ఇది అత్యంత వ్యక్తిగతం అయినప్పటికీ మీకు బాబా గారితో అయిన అనుభూతులు అనుభవాలు? అసలండి, అంటే నేను చెప్తే కొంతమందికి అతిశయోక్తిగా ఉంటుంది, కొంతమందికి పిచ్చి అనిపిస్తుంది, కొంతమంది ఇంకోటి అనిపిస్తుంది. బట్ ఏంటంటే నా అనుభవం నేను చెప్తున్నాను కదా. బాబా డివోటీని కాకముందు నా లైఫ్ ఒకలాగా ఉండేది, బాబా డివోటీని అయిన తర్వాత నా లైఫ్ ఇలా ఉంది. సింపుల్. అంతకుముందు అసలు ఎటుపోతున్నానో తెలిసేది కాదు. ఒక చుక్కాని లేని నావలాగా వెళ్తూ ఉండేది లైఫ్. ఒక నేను సెటిల్ అవ్వాలి, సినిమా ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలి, సినిమాలోనే బతకాలి, సినిమాలోనే చచ్చిపోవాలని పిచ్చి చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ ఇంకో పని చేసేవాడిని కాదు, ఇంకో పని చేసేవాడిని కాదు. అదే నేను సినిమాలు కదా చేయాల్సింది, ఇంకో పని చేయమంటారు ఏంటని చేసేవాడిని కాదు. కానీ ఇక్కడికి వచ్చేవాడి కాదు, ప్రయత్నించేవాడిని కాదు. ఏదో ఒకలాగా ఉండేది. అటు ఇటు కాకుండా పోయేవాడిని. నేను బాబా నమ్మిన తర్వాత నాకు ఒక ఏకాగ్రత, నా మీద నాకు నమ్మకం, ఇవన్నీ పెరిగాయి. ఒక ఆత్మస్థైర్యం, ఖచ్చితంగా ఎస్ నేను చేయగలుగుతాను, నేను చేయగలుగుతానని చిన్నప్పటి నుంచి ఉండేది కాదు, దాన్ని అప్లై చేసేవాడిని కాదు. బాబా డ్యూటీని అయిన తర్వాతే నా వ్యక్తిత్వంలో కూడా మార్పు వచ్చింది. అబ్బా, వ్యక్తిత్వంలో మార్పు వచ్చింది, ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. అన్నీ ఆ మార్పులన్నీ ఆయన వల్లే వచ్చినాయని నేను గట్టిగా నమ్ముతాను. ఇది నమ్మని వాళ్ళు నవ్వకుండా నాకు నేనే పట్టించుకో. కానీ ఒక తీరు తెన్ను వచ్చిన ఈ జీవితంలో బాబా గారి సాక్షాత్ రూపం అంటే అంటారు కదా, కష్టం వచ్చినప్పుడు భక్తులు భగవంతుడు ఎందుకున్నారు అని ఎందుకు అడగడం, ఇందాక కారణం ఏంటంటే ఆదుకోవడానిక, తీరు తెన్ను చూపించడానిక, ఒక జీవన విధానాన్ని బోధించడానిక. భగవంతుడి పాత్రని మనం ఏం పాత్ర ఇచ్చినా ఆయన భగవంతుడు సర్వవ్యాపి, ఇవన్నీ మనకి పెద్దలు చెప్తారు. కానీ మనం ఎలా రిలేట్ అవుతాం? కాన్వర్సేషన్స్ విత్ గాడ్ అని పుస్తకం వచ్చింది, ఫ్రెండ్షిప్ విత్ గాడ్ అంటారు, కమ్యూనియన్ విత్ గాడ్ అంటారు, ద్వైత అద్వైత విశిష్ట అద్వైత రకరకాల స్థితులకి. సో మీరు సాయిమాధవ్ గారు ఎలా బాబా గారితో ఎలా అనుసంధానం చేసుకున్నారు మీ జీవితాన్ని? అంటే బాబా గారు నమ్మక ముందు తర్వాత అన్నారు కదా, నమ్మడం మొదలుపెట్టిన తర్వాత మీ దైనందిన చర్యల్లో కానీ మీ దృక్పథంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? నేను ఏ పని చేసినా బాబాను తెలుసుకోకుండా చేయనండి. అది అది మెయిన్. ఏ పని చేసినా నేను బాబాను తెలుసుకోకుండా చేయను. సీన్ పేపర్ రాసేటప్పుడు కూడా పైన సాయిబాబా అని రాసిన తర్వాతే నేను సీన్ పేపర్ స్టార్ట్ చేస్తాను. మనం భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏంటంటే భగవంతుడి గురించి ఆలోచించడమే, అదే పూజ. దానికోసం సపరేట్గా బాసిపెట్ట వేసుకొని కూర్చొని సామరాయణ గడ్డి వెలిగించి హారతి తిప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఆలోచించడం, ఆయన ఏం చెప్పాడు, ఆయన గురించి తెలుసుకోవాలని ట్రై చేయటం, అదే ధ్యానం, అదే పూజ, అదే ఆరాధన. అంతకంటే ఈ తంతులతో పని లేదు భగవంతుడు. ఇవన్నీ తంతులు, పూజా తంతులు ఇవన్నీ కూడా. నేను అది కూడా చేస్తాను, ఎందుకంటే చేస్తే చేయి బాగుంటాయి, అవును, చేయడానికి బాగుంటాయి, ఆచరించడానికి బాగుంటాయి, కడకడ కడ ఆచరించడానికి బాగుంటాయి కాబట్టి చేస్తాను నేను. కానీ నిజమైన పూజ ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవటం, ఆయనకి దగ్గరగా ఉండడం, ఆయన్ని ధ్యానించడం, అదే పూజ. ఆయన గురించి చదువుకోవటం, ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు నేను చేస్తున్న పని ఆయన చెప్పింది అంటే ఉందా లేదా, ఓ ఇప్పుడు ఈ పని చేస్తే ఆయన ఒప్పుకుంటాడా, ఆయన ఒప్పుకోడు కాబట్టి ఈ పని చేయకూడదు, ఓకే ఈ పని చేస్తే ఆయన ఆనంద పడతాడు, సో చేయొచ్చు. ఆటోమేటిక్గా మన ఆలోచన మారిపోతుంది. అవును, అంతే. సో అలాగా మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో చాలా కష్టపడ్డారా? మీకు అవలీలగా అవకాశాలు వచ్చేసాయండి. పెద్ద పెద్ద సినిమాలకి టాప్ రైటర్గా ఉన్నారు ఇప్పుడు, ఆర్ఆర్ఆర్ అండ్ ఇప్పుడు శంకర్ గారు సినిమాకి రాస్తున్నారు, అంతకుముందు గోపాల గోపాల, అన్నీ చక్కటి టాప్ స్టార్ సినిమాలు. అవును అవునండి. అంటే కష్టపడటం అంటే నేను కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, తేలిగ్గా వచ్చినాయని నేను చెప్పను. కానీ మనకు వచ్చిన పని సద్వినియోగం చేసుకుంటే ఇంకో పని వస్తుంది. పనే దేవుడు. అవును, పని చేయకుండా ఎంత బాగా చెప్పారు. ఇప్పుడు పని చేయకుండా వెళ్ళిపోయి దేవుడు ముందు కూర్చుంటారు. ఇప్పుడు ఆ పని ఇచ్చింది ఆయనే కదా, ఆయనే ఉంటాడు, అరే నేను ఇచ్చిన పని చేయకుండా నా ముందు కూర్చున్నాను అంటాడు, నీకు పని పాటలేదా అంటాడు. నేను ఇచ్చిన పని చేసిన తర్వాత కదా నా దగ్గర రావాలి, ఇచ్చిన పని చేయకుండా ఎందుకు నా ముందు కూర్చున్నావు, పని పాట లేకుండా వెళ్ళి చాలామంది ఉన్నారు అనక అంటాడు. సో పని చేయాలి. మనకు వచ్చిన పని మనం సక్రమంగా చేసామనుకోండి ఆ పని ఇంకో పని ఇస్తుంది, ఆ పని ఇంకో పని ఇస్తుంది. అలా నాకు కృష్ణమందే జగద్గురు దగ్గర నుంచి, అవును కృష్ణ గారితో, దానికి ముందు పుత్రబొమ్మ సీరియల్ దగ్గర నుంచి, పుత్రబొమ్మ సీరియల్లో నా పని నచ్చి కృష్ణ గారు నాకు కృష్ణమందే జగద్గురు అవకాశం ఇచ్చారు.
కృష్ణమంద జగద్గురులో నా అవకాశం నాకు నా పని నచ్చి గోపాల గోపాలలో ఛాన్స్ వచ్చింది. గోపాల గోపాలలో పని వచ్చి తర్వాత మళ్ళీ మళ్ళీ ఇది నాన్న రోజుల్లో ఛాన్స్ వచ్చింది. తర్వాత కంచ తర్వాత రాజుగారి గది, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కానివ్వండి, శంకర్ గారి సినిమా కానివ్వండి, నాగశ్విని గారి ప్రభాస్ గారి మూవీ కానివ్వండి, అంతకుముందు మహానటి, మహానటిలో నా పని వచ్చి ఇప్పుడు ఈ ఛాన్స్ వచ్చింది. మనం చేసే పని సక్రమంగా చేస్తే ఆ పని ఇంకో పని ఇస్తుంది, అంతే. అంతకుమించి ఏమీ లేదండి. అంతకుమించి వేరే దారుల్లో అయితే సక్సెస్ అనేది రాదు. మన పని మీద మనకి నమ్మకం ఉండాలి. ముందు నమ్మకం ఉండాలి, ఆ పని నిజాయితీగా చేయాలి. పనిని మోసం చేయకూడదు. నువ్వు దేని పనిని మోసం చేసుకున్నావంటే నిన్ను నేను మోసం చేసుకున్నట్టే. ఏ నేను భగవంతుడు ఒకటి కాపాడలేడు, పనిని మోసం చేస్తాను. పనిలో నిజాయితీ ఉండాలి, పని సక్రమంగా చేయాలంటే. ఆ పని రావడానికి ఫస్ట్ నేను చాలా కాలం తిరగాల్సి వచ్చింది. అయితే అవన్నీ కూడా నేను కష్టం అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే మామూలుగా సినిమా రంగంలోకి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా రచయితలకి వాళ్ళకి, అంటే ఒక ఇప్పుడు సినిమా తెర హీరో అంటే లేకపోతే నటుడు అంటే తెర మీద కనిపిస్తాడు లేకపోతే కనిపించడు, బ్లాక్ అండ్ వైట్ తేలిపోతుంది. మీలాంటి చాలా క్లిష్టమైన పని చేసేవారికి దొరికితే జాక్పాట్, లేకపోతే చాలా కష్టాలు పడాలి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఎలా మేనేజ్ చేశారు సార్? నాకు ఆర్థిక ఇబ్బందులు ముందు అప్పుడేనండి. పుత్రబొమ్మ సీరియల్ దొరికేదాకే ఆర్థిక ఇబ్బందులు. అక్కడి నుంచి నాకు ఎప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, డబ్బు కూడా ఇబ్బంది పడలేదు నేను. ఎందుకంటే ఆ పని తర్వాత ఇంకో పని, ఇంకో పని, ఇంకో పని వస్తూనే ఉన్నాను నేను, ఖాళీగా ఎప్పుడు లేను. ఆఖరికి కృష్ణమందే జగద్గురు తర్వాత నాకు రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. ఆ రెండేళ్ళ గ్యాప్లో కూడా నేను సీరియల్స్ చేసుకున్నాను, ఆర్థికంగా ఇబ్బంది పడలా. ఏంటంటే కృష్ణమందే జగద్గురుకి గోపాల గోపాలకి మధ్యలో 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ 2 ఇయర్స్ నాకు మంచి అవకాశాలు వచ్చినాయి కానీ నేను యూజ్ చేసుకోలేకపోయాను. అంటే ఇప్పుడు నాకు తెలియక నాకు కొన్ని ప్రాజెక్టులు నాకు నచ్చక, కొన్ని ప్రాజెక్ట్స్కి నేను నచ్చక, అలా 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గోపాల గోపాల దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోను. అంటే ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది కొంచెం నాకు అప్పటి నుంచి తెలిసి వచ్చింది. నాకు బిగినింగ్లో తెలియలే, ఎలా మాట్లాడాలి తెలియదు, ఏమో తెలియదు. అలాగా 2 ఏళ్ళు పోగొట్టుకున్నాను నేను. కానీ ఆ 2 ఏళ్లలో కూడా సీరియల్స్ ద్వారా ఎక్కడ ఆర్థిక ఇబ్బందులు అయితే పడలేదు నేను. పడలేదు కానీ ఒక ఐడెంటిటీ, ముందరకెళ్ళడం, నెక్స్ట్ ఏమిటి అనే ఆలోచన ప్రతి వాళ్ళకి ఏ రంగంలో ఉన్నా ఉంటుంది. ఉంటుందండి. నేను నెక్స్ట్ ఏం సాధించాలని చెప్పి. అవును, అది ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది. మీరు అంటే టాప్ ఎక్కడ చేరుకుంటే ఎక్కడ నుంచి నెక్స్ట్ ఏమిటని. అవును, అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది. అప్పుడు ఆ టైంలో ముఖ్యంగా మీరు స్థిరమైన 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాము, 6 గంటలకు వచ్చాము, జీతం వచ్చేసిన జాబ్ కాదు. అసలు అలాంటి జాబ్ నాకు ఇష్టమే లేదు. ఇప్పుడు అలాంటి జాబ్ ఇష్టం ఉన్న కూడా అసలు ఇక్కడికి రాడు. రాడు. అదే పొద్దున్నే ఆఫీస్కి వెళ్దాము, సాయంత్రం ఇంటికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ ఇండస్ట్రీకి రాడు, సినిమా ఇండస్ట్రీకి రాడు. అసలు వాడు ఏదైనా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటాడు చక్కగా. ఎందుకంటే ఇక్కడ అలాంటిది ఉండదు కదండి. అవును, రైటర్ అంటే అసలు మరీ 2 o'clock పని చేయాల్సి వస్తుంది. సీరియల్ చేసేటప్పుడు అయితే రోజుకు 30 సీన్లు 40 సీన్లు దాసిన సందర్భాలు ఉన్నాయి. 40 సీన్లు, 3 కెమెరాలు, డైలాగ్ వర్షన్, అన్ని డైలాగ్ వర్షన్లు, 3 కెమెరాలు పెట్టేస్తారు. ప్రతి కెమెరాకు 10 సీన్లు ఇవ్వాలి. దీనికి ఒక పరిశీలన, దానికి ఒక పరిశీలన, దానికి ఒక పరిశీలన, 30 సీన్లు మినిమం ఇవ్వాల్సి వచ్చేది. ఒకప్పుడు 40 కూడా అయ్యాయి ఒక్కరోజులో. సో 2 o'clock 24 గంటలు పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి నా జీవితంలో. అయితే అవన్నీ నేను స్ట్రగుల్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఇష్టమైన పని కాబట్టి. ఇష్టమైన పని, మనకి ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆ స్ట్రగుల్, ఇష్టం లేని పని కనుక మనం చేయాల్సి వస్తే దానివల్ల మనకి కోటాను కోట్లు లాభాలు రావచ్చు కాక. అది మనకి ఇష్టం లేని పని అయితే మాత్రం అది మనం దాన్ని ఫీల్ అవ్వలేము. అది ఖచ్చితంగా దాని స్ట్రగుల్ అంటారు. సో ఇప్పుడు స్థిరపడ్డాను అని అనుకుంటున్నారా? ఆ స్థిరపడ్డానండి, స్థిరపడ్డా. ఇండస్ట్రీలో మీరు సెటిల్డ్ అని మీకంటే అందరూ, ఆఫ్కోర్స్ అందరూ మిమ్మల్ని వన్ ఆఫ్ ద టాప్ రైటర్స్గా పరిగణిస్తారు, కానీ మనకి మనం అనుకోవడమే ముఖ్యం అంటారు కదా. అంటే స్థిరపడటం అంటేనండి ఎప్పుడు కష్టపడాలి, ఎప్పుడు పని చేయాల్సిందే. పని చేయకుండా ఏముండదండి ఇక్కడ. రైట్. పని రేపు చేయాలి, ఎల్లుండి చేయాలి, చచ్చిపోయేదాకా పని చేస్తూనే ఉండాలి. పని చేయకపోతే మాత్రం అది కుదరదు. పని చేస్తున్నంత వరకు స్థిరపడ్డట్టే, అంతే. ప్రతి వాళ్ళలో వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళకి వాళ్ళ మీద ఒక ఏదో నాడి పట్టుకుని వాళ్ళ మీద ఒక నమ్మకం ఉంటుంది. ఉదాహరణకి నా వృత్తిలో నాకు ఒక అభిప్రాయం నా గురించి ఉండొచ్చు, నేను ఇంటర్వ్యూ చేస్తే ఇలా ఉంటుంది అని, లేదు నేను ఇలా ప్రశ్నలు అడుగుతానని. అలాగా మీ రచనలో సాయి మాధవ్ గారు మీకు నచ్చిన విషయం ఏమిటి? నా రచనలో నాకు నచ్చిన విషయం అంటే నేను ఏదైనా బాగా రాస్తానండి, నాకు సినిమా అంటే పిచ్చి, ఆ పిచ్చి నా రచనలో కనిపిస్తుంది. ఎందుకంటే నేను అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడేవాడిని. సో అన్ని రకాల సినిమాలు చూడటానికి ఇష్టపడేవాడు పనిచేయడానికి కూడా అన్ని రకాల సినిమాలు పనిచేయడానికి ఇష్టపడతాగా. ఎందుకంటే పని చేసేటప్పుడు నేను చూస్తాగా. అవును. సో నేను రాసేటప్పుడు అంటే నేను ఆ సీన్లో డ్రామాని కరెక్ట్గా బాగా ఎలివేట్ చేయగలుగుతానేమో అనిపిస్తుంది నాకు.
డ్రామాని అది అది నేను అడుగుతున్నది. అది మీ టాలెంట్ డ్రామాటైజ్ చేయడంలో ఆ సీన్లో ఉన్నటువంటి సోల్ ఏదైతే ఉందో దాన్ని నేను బాగా ఎలివేట్ చేస్తానేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే అది ఎంతవరకు ఎలివేట్ చేస్తాను ఏంటనేది కొంత వాళ్ళు చెప్పాలి. రాసినవన్నీ టాప్ సినిమాలు కాబట్టి ప్రత్యేకించి అడగక్కర్లేదు, కానీ మీకేమన్నా గుర్తున్నా ఒక సన్నివేశం కానీ ఒక రెండు డైలాగులు కానీ మీకు నచ్చిన లైన్లు? అంటే నాకు బాగా నచ్చిన డైలాగ్ అంటే నేను రాసిన సినిమా పర్లేదు, అంటే నేను రాసినవన్నీ నాకు నచ్చుతాయి నేచురల్గా. అసలు నచ్చకపోతే నేను అసలు చెప్పండి డైరెక్ట్. నాకు ఆ కృష్ణవందే జగద్గురువులో ఆ డైలాగ్ అంటే ఎవరన్నా అడిగితే ఆ డైలాగ్ చెప్తాను, ఎందుకంటే నన్ను నాకు పరిచయం చేసిన డైలాగ్ అది. అంటే జనం వీడెవడో బాగా రాస్తున్నాడే అని చెప్పి ఫస్ట్ నా వైపు చూసి నా వైపు వాళ్ళ చేత తిరిగి చూపించినటువంటి డైలాగ్ అది. అందుకు నా డైలాగ్ అంటే నాకు ఇష్టం. ఏంటంటే అది కృష్ణవందే జగద్గురువులో డైలాగు, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు. ఈ డైలాగ్ నాకు బాగా అప్పటి నుంచి వీడు బాగా రాస్తాడు అనేటువంటి ఒక పేరు వచ్చింది, అందుకు నా డైలాగ్ అంటే ఇష్టం. ఆ తర్వాత చాలా సినిమాల్లో చాలా డైలాగులు ఉన్నాయి. చాలా అద్భుతం, ఆ స్ఫురణ ఎలా వస్తుందో అని జస్ట్ వండరింగ్. అంటే రైటర్స్ బ్లాక్ అంటారు, మీకు ఎప్పుడైనా వచ్చిందండి సార్? అది ఏదండి రైటర్స్ బ్లాక్ అని? అది అంటే రచయితలకి మామూలుగా బ్లాక్ ఒక గోడ ఎదురొచ్చినట్టుగా తట్టకపోయే ఒక స్థితికి చేరడం, ఒక సమయం ఒకసారిగా స్తంభించిపోయే ఆలోచన. ఈ డైలాగే వచ్చింది, ఈ డైలాగే. అంటే ఇది యాక్చువల్గా సినిమాలో ఎప్పుడో తీయాల్సిన సీన్ అది, ఆ సీన్కి తగ్గ డైలాగ్ అక్కడ పడలా. నేను రాసింది పద్ధతి నాకు నచ్చుతూనే ఉండేది. తీసుకెళ్లి క్రిష్ గారికి చూపిస్తే క్రిష్ గారు బాగుంది కానీ ఇంకేదో కావాలనేవారు. బాగుందండి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో ఇంకేం బాగానే ఉంది కదా, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం కావాలని ఆలోచిస్తుండేవాడిని. మీరేం టెన్షన్ పడద్దు, ఇది సాటిస్ఫైగా వచ్చిన తర్వాతనే అప్పుడు మనం తీద్దాం, ఇది 100% నేను సాటిస్ఫై అయినప్పుడే తీస్తాను, అప్పటిదాకా నేనేం తీను, టేక్ యువర్ ఓన్ టైం. సినిమా అంతా అయిపోయింది కానీ ఈ సీను రావట్లా, ఇక 4-5 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారు. ఈ సీన్ కూడా అయిపోతే గుమ్మడికాయ కొట్టేస్తారు. సినిమా అంతా అయిపోయి ఒక్క సీన్ కోసం ఆపటం అంటే అది దారుణం. అది ఫస్ట్ షెడ్యూల్లో తీయాల్సిన సీన్, ఇది లాస్ట్ షెడ్యూల్ అయినా ఇంకా రాలేదు. ఈ ఒక్క సీనే ఆయనకి పట్టుకుంది. అప్పుడు నేను ఇక ఒక 2 రోజులు అసలు దీని గురించి ఆలోచించుకుంటా, 2-3 రోజులు తర్వాత కూర్చున్నా ప్రశాంతంగా. అసలు ఆ 2 రోజులు ఆలోచించాలి అసలు ఏమి, అసలు ఎందుకు రావట్లేదు, ఈ సీన్లో ఏముంది, అసలు ఏం చెప్పాలి. మీరు ఆ సినిమా చూస్తే మీకు తెలుసుంటుంది అది. అదేంటంటే హీరోకి హీరోయిన్కి మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్. ఆయమ్మ ఏమో ఒక జర్నలిస్ట్, హీరోని క్వశ్చన్ చేస్తుంటుంది, నీ కోపం రాదా, సొసైటీలు ఇన్ని జరుగుతున్నాయి, అసలు ఊరికే నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటావంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావేంటి, చేయగలిగిన వాడు చేయిపోవడం తప్పు కదా, చెడ్డవాడి కంటే కూడా చేతనయ్యి చేయగలిగి చేయకుండా ఉండేవాడు సొసైటీకి బ్యాడ్ అవుతాడు, సో నీ వల్ల కదా మొత్తం నాశనం అయిపోతుంది, నీలాంటి వాళ్ళ వల్ల, పట్టించుకోవాలి కదా, కోపం రాదా నీకు అసలు అని చెప్పేసి అడుగుతుంది. దానికి ఇతనేం చెప్తాడు, కోపం వస్తుంది, పేపర్ చదివిన 10 సార్లు కోపం వస్తుంది, నిన్నటి పేపర్ ఇవాళ పాదైపోద్ది, నిన్న కోపం కూడా ఇవాళ పాదైపోద్ది, మళ్ళీ వాళ్ళు ఇంకో కొత్త కోపం వస్తుంది, ఇంకో కొత్త పేపర్ వస్తుంది, ఇంకో కొత్త కోపం వస్తుంది, రేపటికి ఇది పాతబడిపోతుంది. సో ఇంకెప్పుడు అది ఆ కోపం తీరేది, పాతబడిపోతుంటుంది తప్ప కోపం వల్ల ఉపయోగం లేదు కదా ఈ పాత కోపాలతో, ఎప్పటికప్పుడు కొత్త కోపాలు వస్తుంటాయి కదా. ఆయన ఏంటి ఇప్పుడు అసలు ఇక్కడ మంచోడు ఎవడున్నాడు, ఇక్కడ ఒకటి చెడ్డాడు చేతగానేవాడు, మంచోళ్ళు ఎవరు లేరు. వాడు మంచిగా బతుకుతున్నాడు అంటే వాడికి చేత కాదని అర్థం, వాడికి చేతనైతే వాడు ఖచ్చితంగా చెడ్డాడే అవుతాడు. దొరికితే దొంగ, దొరికితే దొంగ, వాడికి చేతనైతే ఖచ్చితంగా చెడ్డాడే అవుతాడు. వీడికి చేతనవుతుంది కాబట్టి చెడ్డాళ్ళ కనిపిస్తున్నాడు, అందుకని ఇక్కడ మంచోడు ఎవడు లేడు అనేది హీరో వాదన. ఇప్పుడు హీరోయిన్ గెలవాలి, హీరో మారాలి. హీరోయిన్ చెప్పిన మాటకి హీరో కన్విన్స్ అవ్వాలి. ఇక్కడేమో ఒక ఇన్సిడెంట్తో కన్విన్స్ అవ్వటం కాదు, ఇన్సిడెంట్ ఉంటే ఓకే,
ఇన్సిడెంట్తో కన్విన్స్ అవ్వట్లా, ఒక డైలాగు కన్విన్స్ చేయాలి. కంప్లీట్గా అక్కడ దాకా ఉన్నటువంటి హీరో పాత్రని ఆ ఒక డైలాగ్ మార్చేయాలి. ఆ డైలాగ్తో కథ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇక్కడ వచ్చిన చిక్కు ఖచ్చితంగా ఒక మారే డైలాగ్ కావాలి అక్కడ, అంటే ఆ అమ్మాయి గెలవాలి. సో ఏమి రాసినా అక్కడ ఇప్పుడు నాకు అర్థమైంది. సో ఈ ఇలా ఆలోచించినప్పుడు ఇక్కడ రెండు నిజాలు కొట్టుకుంటున్నాయి. ఆ అమ్మాయి చెప్పేది నిజం, అలాగే హీరో చెప్పేది నిజం. రెండు నిజాలు కొట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక నిజం గెలవాలి అంటే అది ఖచ్చితంగా నగ్న సత్యం అవ్వాలి. సత్యం నగ్న సత్యం, అవును. రెండు సత్యాలు గెలుస్తున్నప్పుడు, రెండు సత్యాలు కొట్టుకున్నప్పుడు నగ్న సత్యం గెలవాలి. అంటే ఆ సత్యం నగ్నంగా ఉండాలి, అంటే దాన్ని బోల్డ్గా చెప్పాలి, బోల్డ్గా చెప్పాలి. సో హీరోయిన్ చెప్పే మాట ఏదో బోల్డ్గా ఉండాలి, అది డైరెక్ట్గా హీరోకి తగలాలి, ఆ మాటతో హీరో మారాలి. ఈ సత్యాన్ని, ఆ నగ్న సత్యం గెలవాలి అనేది అక్కడ నాకు కొంచెం బోల్డ్గా చెబుదాం అనిపించి ఈ డైలాగ్ రాశాను. ఈ డైలాగ్ రాసి తీసుకెళ్ళి చూపించాను, ఎస్ నాకు ఇది కావాలి, అద్భుతంగా ఉంది, ఖచ్చితంగా మారుతాడు ఈ డైలాగ్ చెప్తే. రెండూ నిజాలే, అది నిజమే ఇది నిజమే. అక్కడ పురిటి నొప్పి నిజమే, ఇక్కడ పడక సుఖం నిజమే. కానీ పురిటి నొప్పి చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు. దాంతో అలాగా ఆ డైలాగ్కి బాగా అద్భుతస్య అద్భుతయో అద్భుతానం అంటే మా భాషలో చాలా బాగుందని, చాలా అంటే ఎంత ఆలోచన ఉంటుంది ఒక డైలాగ్ రాయడం వెనక అని. ఇప్పుడు నిజంగా అండి మీరు చెప్తూ ఉంటే నాకు వాళ్ళ క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు, అంత అంత మీరు చెప్పడం కూడా అంత అందంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇందుకే నేను జర్నలిస్ట్ని, వాళ్ళకి మా షోలో మీరు హీరో కాబట్టి మీ కోపం వస్తుందా? దేనికి ఇప్పుడు కోపం? కోపం వస్తుంటుంది ఎప్పుడైనా? నాకా వస్తుందండి కోపం? ఎందుకుంటుంది అయ్యో, అంటే మన ధర్మం అంతా చెప్పేది మా సనాతన ధర్మం. కోపం రాకపోతే రాయలేము అసలు. దాన్ని అందంగా ఆగ్రహ వేషం, ధర్మాగ్రహం ఇలాంటివి పేర్లు పెట్టాం కదా. అది ఏ పేరు పెట్టినా అది ఆగ్రహమే. ఆ కోపం లేకుండా మనం రాయలేము, ఫైర్ ఒకటి లేకుండా మనం రాయలేము అసలు. రావాలి అప్పుడప్పుడు. సాయి మాధవ్ గారు, ఇది చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న, ఫైర్ లోపల చచ్చిపోతుందండి అప్పుడు ఏం చేయాలి? ఫైర్ చచ్చిపోవడం కాదు, ఇలా అయిపోతుంది, దాన్ని ఏమనాలి, ఏం చేయాలి? ఫైరు సప్రెస్ అయిపోతుందంటే మనం సరిగ్గా లేవని అర్థం, అంతే. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి చెప్పండి? నిజంగా ఇది మీరు చెప్పేది ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది చూసేవాళ్ళకి. అసలు ఒకటి అంటే ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలా, లేకపోతే ఇంకేమిటో అన్వేషించాలా, ఎందుకు మైండ్ని ఏం తోలుస్తుందని ఆలోచించాలా? ఫస్ట్ ఆలోచన అనేది అయితే కామన్ అండి, ఆలోచన లేకుండా మనం చేయగలిగేది ఏం లేదు. ఫస్ట్ ఆలోచన వస్తుంది, అయితే ఆలోచనని ఆచరించుకుంటూ పక్కన పడేస్తాం. మనకెందుకు వచ్చిన గొడవ అనేది వదిలేస్తుంటాం. ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది చేతిలో. మనం చేయగలిగింది ఏంటండి, మనం చేసే పనిలో చూపించవచ్చు మనం చేయగలిగింది. ఇప్పుడు మన స్వయం కృష్ణ సినిమా చూస్తే, గురుగారు విశ్వనాథ్ గారి సినిమా, అందులో చిరంజీవి గారికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? చెప్పులు కొడతాడండి. వెళ్ళి చెప్పు, మర్చిపోలేదు అది కూడా అంతే కదా. బాబు అయ్యగారు మీరా అని అంటుంటే కూడా పక్క జరిపేసి సో ఆయన కోపాన్ని ఆయన పని మీద చూపిస్తాడు. అంటే మనకు ఏదైనా కోపం వచ్చినప్పుడు దాన్ని మన పని మీద చూపించుకోవడమే. ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యకాలంలో ఈ నోట్లు రద్దు జరిగినప్పుడు నేను కారులో వెళ్తున్నాను. వెళ్తుంటే ఒక ఏటీఎం బయట దాదాపుగా విపరీతమైన క్యూ ఈ చెవుల నుంచి ఆ చివరి దాకా ఒక ముసలావిడ పాపం ఆ క్యూలో నిలబడి ఉంది ఎండలో. ఎవరు పట్టించుకోవట్లేదు ఆమెని, అసలు పట్టించుకోవట్లేదు. ఆవిడ అలాగే వెళ్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి మణికొండలో. నేను అది చూస్తూ వెళ్తూ తిట్టుకుంటున్నాను, అసలు ఆమె ఎవరు పట్టించుకోరేంటి అసలు, అసలు కనీసం తీసుకెళ్ళామని కూర్చోబెట్టి ఏదో ముందు ఆమెను తీసుకెళ్ళొచ్చు కదా లోపలికి. అంటే ఎవడి అవసరం వాడిది, ఎవడి దారి వాడిది, ఎవ ముందు తొందరగా వెళ్ళిపోయి ముందు అంటే మళ్ళీ నోట్లు అయిపోతాయేమో, లోపలికి వెళ్ళేసరికి కరెన్సీ అయిపోద్దేమో, ముందు మన అవసరం మనం డ్రా చేసి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన తప్ప ముసలివాడి గురించి ఎవరు పట్టించుకోరు ఏంటనే బూతులు తిట్టుకుంటూ నా ఆఫీస్కి వెళ్ళిపోయాయి. వాళ్ళు తిట్టాల్సిన అవసరం నేనే చేయొచ్చు కదా పని. నేను అక్కడ చేసింది ఏంటి? నేను అక్కడ కారు ఆపి దిగి కనీసం నేనన్నా ఏదో ఒకటి చేయాలి కదా వెళ్ళి. మరి నేను ఏమి చేయకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ తిట్టుకునే ఉపయోగం ఏంటి? సో నేను కూడా కరెక్ట్గా లేను. సో నేనేం చేయగలను, రాయగలను, ఓ కవిత రాశాను. ఆ కవిత పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆ కవితని. అంతే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి పని మీద దాన్ని ఎవరు ఆపలేరుగా. అలా భావ వేషం కానీ అదే బయటికి వెళ్ళిపోతుందండి.
మనకు వచ్చిన పని మనం చేసామంటే మన లోపల ఉన్న మనకు అనిపించిన భావం కానివ్వండి, అనండి, దాన్ని ఫైర్ అనండి, ఏమని అనండి, అది మన పని ద్వారా వ్యక్తం చేయటమే మనం చేయగలిగింది. అంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోయి ఓ సొసైటీలోకి వెళ్ళిపోయి ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మన చేసే పని ద్వారా మన భావాన్ని వ్యక్తం చేయగలిగితే ప్రతి పని ద్వారా చేయొచ్చు. ఆ పని కళాకారుడు ఇంకా బాగా చేయొచ్చు. అవును, కళాకారుడు ఇంకా బాగా అవకాశం ఉంది. మనం చేసే పని ద్వారా మన ఫైర్ వ్యక్తం చేస్తూ ఉంటే ఆ ఫైర్ ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఆ పని ఎప్పుడు చేతిలో ఉంటుంది కాబట్టి నిర్మాణాత్మకం అవుతుంది. అది బయటికి వెళ్తే చాలు, అది కొంతమంది నన్ను కదిలిస్తుందిగా. ఇవాళ నుంచి మార్గం అది కసితో నాస్తి దుర్భిక్షం అంతే, అది ఖచ్చితంగా కసంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే సరిపో. అంతే, కసితో నాస్తి దుర్భిక్షం, కరెక్ట్. అది ఇంకోటి కూడా నేర్చుకున్నా ఇవాళ, అందరూ పతియే ప్రత్యక్షదేమో ఉంటారు, పనియే ప్రత్యక్షదేమో. కానీ అంతా మీరు వర్క్తో చాలా, సో అదే మీ ధ్యానం, అదే మీ జీవితం, మీరు అనుకున్నది సాకారం. అండ్ డబ్బులతో మీ అనుబంధం ఎలా ఉంటుంది సాయి మాధవ్ గారు? అంటే డబ్బులు అవసరాలు కని భావిస్తారా? అంటే ఎలా ఉన్నా ఇది ఊరికే మీ గురించి తెలుసుకునే ఒక అవకాశం మాత్రమే. కొంతమందికి కళలు ఉంటాయి, మనం ఇలా ఉండాలి మన జీవితం, మనకి తప్పులేదు, అది తప్పకుండా అది భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశమే. కానీ కొంతమందికి డబ్బు అవసరం కోసం మాత్రమే, ఉన్న అవసరానికి ఉంటే చాలు అని పట్టించుకోకుండా ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంతే కదండి, డబ్బు అవసరం కోసమే, అసలు దాన్ని ప్రింట్ చేసేది అవసరం కోసం, అంతకుమించి దాని పేరు ద్రవ్యం. అంటే ద్రవ్యం అంటే పారుతూ ఉండాలి, అది ఒక చోట ఉండకూడదు. ఒక చోట ఉంటే అది బ్లాక్ మనీ, బ్లాక్ అయిపోద్ది. ద్రవ్యం బ్లాక్ అయితే ఉందండి, మురికంపు కొట్టుద్ది, దోమలు కూడా వస్తాయి. అది ఒక చోట ఎప్పుడు ఉండకూడదు, అది ఎప్పుడు పారుతూ ఉండాలి, ప్రవహిస్తూ ఉండాలి. అందుకే దాని పేరు ద్రవ్యం అన్నారు. అది ఘన పదార్థం కాదు, ద్రవ పదార్థం, అది వెళ్తూ ఉండాలన్నమాట, రొటేషన్ అవుతుండాలి. అవసరానికి మించి ఉండకూడదండి. మనకు అవసరానికి అయితే కంపల్సరీ ఉండాలి, మనం సరే, మన తర్వాత మన పిల్లలు కూడా వాళ్ళు బాగా కష్టపడకుండా ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వాలి. మరీ అంతకుమించి దాటిపోయి 7 తరాలు 8 తరాలు అసలు ప్రపంచంలో ఎవరి జేబులో లేకుండా అన్నీ తీసుకొచ్చేసి మన దగ్గర పెట్టేసుకోవాలనుకోవడం తప్పు. ఎందుకు పనికిరాదు ఆ డబ్బు, మనసే అంత ఉండదు. డబ్బు సంపాదించాలి, సంపాదించకుండా అయితే ఉండకూడదండి, కంపల్సరీ సంపాదించాలి, అది అవసరానికి వాడుకోవాలి. రిలేషన్ పెంచుకోవడానికి డబ్బు ఉపయోగపడాలి తప్ప రిలేషన్ని తెంచేదిలాగా ఉండకూడదు డబ్బు అనేది. మనుషులు ఇంపార్టెంట్ కదండి డబ్బు కంటే, అదైతే నేను గట్టిగా నమ్ముతాను. నేను మంచి స్నేహితులు అంటే ఎవరు సాయి మాధవ్ గారు? అంటే పరిశ్రమలో ఉన్నారా, లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీ బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు? నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా ఊళ్ళో తెనాల్లో ఉన్నారండి, తెనాల్లో చెరుకుమల్లి సింగ అని, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అలాగే జాని భాష అని, ఆ ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్స్. అంటే మిమ్మల్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా చూస్తూ ప్రోత్సహిస్తూ, అసలు ప్రోత్సహించక్కర్లేదు కూడా, పాపం వాళ్ళకు కూడా అదో పదో పని పెట్టేస్తారు అందరు స్నేహితులకి. అంటే ఎందుకు ప్రోత్సహించాల్సిన అవసరం ఏముంది, నిరుత్సాహపరచకుండా ఉంటే చాలు. అంతే, నిరుత్సాహపరచకుండా ఉంటే చాలు. అంటే సింగ అనేవాడు అసలు నేను రాయగలను అని చెప్పి నాలో రైటర్ని గుర్తించింది ఫస్ట్ పర్సన్ వాడే. అప్పుడు నేను యాక్టర్ని, నాటకాలు ఆడుతుండేవాడిని. నువ్వు రాయగలవు కూడా, నువ్వు రాయి అని చెప్పేసి నా చేత రాయించింది వాడే ఫస్ట్. అలా నాలో రైటర్ని గుర్తించాడు. 35 సంవత్సరాలకు ఇంకా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఎన్నో గొడవలు అవుతుంటాయి అనుకుంటుంటాం, కానీ అవన్నీ అవుతాయా? అవి సహజం కదండి, అది అవ్వట్లేదు అంటే సరిగ్గా లేవని అర్థం. ఓహో, అవుతూ ఉంటాయి. ఒక గొడవ గురించి చెప్పరా? అంటే దేని మీద అని చెప్పక్కర్లేదు, గొడవ అయినప్పుడు దాన్ని ఎలా ఎందుకంటే ఇవి కూడా మనకి అందరికీ దైనందిన జీవితంలో ఇదేదో సైన్స్ పాఠంలో ఉండాలి వాటి మన సంభాషణ అని కాదు, కానీ గొడవని ఎలా పరిష్కరించుకోవాలి, మనం తగ్గాలా, మనం నెగ్గాలా, లేకపోతే మనం సైలెంట్ అయిపోవాలా అనే ఒక అది ఎవరి ధర్మంలో వాళ్ళు ఉండాలి. ఎక్కడైనా కానీ గొడవ అనేది నాకు తెలిసి మనం చేసే పని గురించి రావాలి తప్ప వ్యక్తిగతంగా గొడవ పడకూడదండి. అది అది మెయిన్ అంటారు. మనం పర్సనల్గా తీసుకోకూడదు ఆ గొడవని. ఇప్పుడు మనం ఏదైనా ఒక డిస్కషన్, ఒక సబ్జెక్ట్ గురించో లేదా దేని గురించో మాట్లాడుకుంటున్నాము, లేదు మనం పని చేస్తున్నాము, ఆ పని వాడు సరిగ్గా చేయలేదను లేకపోతే నేను సరిగ్గా చేయలేదను ఒక మాట అనుకుంటాం, అది పని వల్లే తప్ప వ్యక్తిగతంగా నా మీద ఉన్న కోపం కాదుగా. అలాగే వ్యక్తిగతంగా వాడి మీద నాకు కోపం ఉండదు, నా మీద వాడికి కోపం ఉండదు. సో ఆ పని దగ్గర ఏదో మాట మాట అనుకున్నాం, పని చేసుకుంటాం, మళ్ళీ కంటిన్యూ అయిపోతాం. అది పర్సనల్గా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే దాన్ని అది గందరగోళం అయిపోతుంది. అది ఇప్పుడు సబ్జెక్ట్ డిస్కషన్స్లో కూడా నేను చూస్తుంటానండి, ఇక్కడ సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటుంటాం, చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాం సినిమా కోసం, అంతేగాని
నా కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో కాదుగా, సినిమా కోసం కథ కోసం ఖచ్చితంగా చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో కొంచెం గట్టిగా మాట్లాడతాం, మాట్లాడినప్పుడు కొంతమంది ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. మనం అనేది వాళ్ళని కాదు, వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడచ్చు, వాళ్ళనేది నన్ను కాదు, కథ గురించి మాట్లాడుకుంటున్నాం. అలా కాకుండా రాజీ పడిపోయి ఆయన ఏం చెప్పినా కూడా నేను వింటాము, లేదా నేనేం చెప్పినా కూడా ఆయన వింటాము, ఈ రెండు ప్రమాదమే, సబ్జెక్ట్ చెడిపోతుంది అంతే కదా. కావాలని కన్విన్స్ అవ్వకూడదు, నిజంగా కన్విన్స్ అయితేనే కన్విన్స్ అవ్వాలి. ఇలాంటప్పుడు ఏదో మాట మాట వస్తూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, ఎందుకంటే అది ఆ పనిలో అది జరగాలి కాబట్టి జరిగింది. పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి. వ్యక్తిగతంగా తీసుకుంటే గొడవలు అవుతాయి, వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? ఆ చుట్టాల్లో గొడవలు వస్తే వ్యక్తిగతంగా తీసుకుంటారు. స్నేహితుల్లో గొడవలు వచ్చినా, లేకపోతే ఇంకో పని చేసే చోట గొడవలు వచ్చినా అది వ్యక్తిగతం కాదు. అవును, చాలా అంటే మన గురించి మనం తెలుసుకుంటూ ప్రయాణించడం అనేది అది కూడా ఒక గిఫ్ట్ అండి. అవును, మీ పట్ల మీకు చాలా అవగాహన ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్తున్న. అందులో మీరు రచయిత కాబట్టి పరకాయ ప్రవేశం చేయాలి డైరెక్టర్ కోరుకునే మై అసలు ఏమిటా సీను, ఆయన ఏం కోరుకుంటున్నారో ముందు తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది, అది ఫస్ట్ తెలుసుకోవాల్సిందే అది. ఆ డైరెక్టర్ మైండ్ సెట్లోకి మనం వెళ్ళగలగాలి, ఆయన ఏం కోరుకుంటున్నాడు అనేది మనం తెలుసుకోగలగాలి, అది ఇవ్వగలగాలి. అది ఇచ్చే ప్రాసెస్లో ఇప్పుడు డైరెక్టర్ కోరుకుంటుంది, డైరెక్టర్కి ఇచ్చే ప్రాసెస్లో అప్పుడప్పుడు డైరెక్టర్ని కూడా విభేదించాల్సిన అవసరం వస్తుంది. సార్ మీరు కోరుకుంటుంది ఇది, బట్ ఇలా అయితే మీరు కోరుకుంటుంది కరెక్ట్గా వస్తుంది, మీరు చెప్పినట్టయితే అది మీరు కోరుకున్నట్టు రాదు అని చెప్పాల్సి వస్తుంది. సో ఆయన కోరుకుంది ఆయనకి ఇచ్చే ప్రాసెస్లోనే ఒక్కొక్కప్పుడు విభేదించాల్సి వస్తుంది. అదే ఆయన అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకోకపోతేనేమో అండర్స్టాండింగ్స్ మిస్ అవుతాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంటే మీరు వన్ ఆఫ్ యువర్ ఫ్యాబ్యులస్ వర్క్స్ గోపాల గోపాల లాంటి ఒక సినిమాకి రావడం సామాన్యమైన విషయం కాదు. అమ్మో అద్భుతమైన సినిమా అది, అక్కడ మిస్టిసిజం మీరు పండించాలి. అవును, అక్కడ సాక్షాత్తు అండ్ పవర్ స్టార్కి రాయాలి, ఆయన హీరోస్ అని తగ్గకూడదు. అవును, సో ఆ ప్రాజెక్టులో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి సాయిమాధవ్ గారు. అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి. నేను చెప్పాను కదా ఇందాక మీకు కృష్ణమందే జగద్గురు చేసిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ వచ్చి, గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది. ఆ గ్యాప్ తర్వాత రావడం రావడమే ఇంత పెద్ద సినిమా వచ్చేసింది. మల్టీ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్. ఓ మై గాడ్ రీమేక్. అవును, ఓ మై గాడ్ చూడండి. ఓ మై గాడ్ పైగా పాయింట్ కూడా చెప్పాల్సిన పాయింట్, జనానికి కావాల్సిన పాయింట్. రెండు, నేను వచ్చింది వామపక్ష భావజాలం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బ్యాక్గ్రౌండ్ కూడా కలిసి వచ్చింది. నేను దేవుడిని నమ్మే కమ్యూనిస్ట్ని, అది నాకు ఆ సినిమా కలిసి వచ్చింది. నేను కృష్ణమందే జగద్గురులో చెప్పింది మేము అదే, దేవుడు అంటే సాయం. ఇందులో మళ్ళీ అది చెప్పే అవకాశం వచ్చింది, దేవుడు అంటే సాయం, సాయం చేయటమే ఆ సాయమే. ఇప్పుడు ఎవరన్నా సాయం చేస్తే దేవుళ్ళలాగా వచ్చారు సార్, దేవుళ్ళలాగా టైంకి వచ్చారు సార్ అంటాం మనం. అది మనం చెప్తున్నాం కరెక్ట్గా, ఎవరైతే సాయం చేస్తారో ఆ సాయం, ఆ సాయానికి ఒక రూపం ఇస్తే ఆ రూపం దేవుడు, ఆ కాన్సెప్ట్ దేవుడు. సో అది చెప్పే అవకాశం వచ్చింది. బోమాయ్ గారి సినిమా నేను చూశానండి, నన్ను ఫస్ట్ ఆ సినిమా చూడడం అన్నప్పుడు అంతకుముందే చూశాను నేను, మళ్ళీ చూసా ఆ సినిమా. నాకు హిందీ రాదు, ఇందాక మీరు అడిగారు నాకు తెలుగు తప్పించి ఏ భాష రాదు. ఆ సినిమా చూసినప్పుడు నాకు మామూలుగా డైరెక్టరు వెర్బల్ నేరేషన్ ఇస్తారు, మా డైరెక్టర్ గారు నాకు విజువల్ నేరేషన్ ఇస్తున్నారని ఫీల్ అయ్యాను అంతే. సో ఏది నాకు విజువల్ నేరేషన్గా తీసుకున్నాను తప్ప నేను ఎక్కడ దాన్ని కాపీ కొట్టాలనే ప్రయత్నం నేను చేయలే. ప్రతిదీ కొత్తగానే ఉంటుంది ఆ డైలాగు, అది విజువల్ నేరేషన్గా తీసుకొని ఒక డైరెక్టర్ నాకు ఒక సీన్ నేరేట్ చేసినప్పుడు దాన్ని ఎలా నేను ఓన్ చేసుకొని రాస్తాను, అలాగే మా డైరెక్టర్ గారు నాకు విజువల్ నేరేషన్ ఇచ్చారు అని మాత్రమే ఫీల్ అయ్యి ఆ విజువల్ నేరేషన్కి నా స్టైల్లో నేను రాశాను, రాయడానికి ప్రయత్నించాను. చాలా సంతృప్తినిచ్చిన సినిమా అండి అది, గోపాల గోపాల చాలా అద్భుతం. కానీ ఒరిజినల్ ఓ మై గాడ్లో మనకి స్టార్స్కి రాస్తున్న సవాల్ లేదు, ఆ ఛాలెంజ్ లేదు. అవునండి, ఇక్కడ ఇక్కడ మీరు స్టార్స్కి రాయాలి. అవును, కథపరమైన సినిమా కాబట్టి ఆ కథాంశం కూడా బాగా బలంగా ఉండాలి. అవును, కాబట్టి అది ఏమన్నా మీరు పంచ్ డైలాగులు రాయాలి, ఇవన్నీ ఉంటాయి కదండి మామూలు. ఆటోమేటిక్గా కథలోనే ఉందండి అది, కథలోనే ఆ బ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు దానికి సవాల్గా తీసుకుంటామంటే, స్టార్డమ్కి సంబంధం లేని క్యారెక్టర్ చేస్తున్నారనుకోండి ఆయన,
అప్పుడు ఆ స్టార్డమ్ ఎక్కడ పడిపోకుండా, ఆ క్యారెక్టర్ చేసిన ఎక్కడ పడిపోకుండా మనం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే సపోజ్ ఒక రిక్షావాడి క్యారెక్టర్ చేస్తున్నారు, ఒక స్టార్ హీరో ఒక రిక్షావాడి క్యారెక్టర్ చేస్తున్నాడు, లేదు ఒక రైతు క్యారెక్టర్ చేస్తున్నాడు. ఆ స్టార్డమ్ని ఎక్కడ పడిపోనివ్వకుండా, ఈ క్యారెక్టర్ని ఎక్కడ పడిపోనివ్వకుండా, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనం రాయాలి. కానీ అక్కడ ఆయన స్టార్డమ్కి తగ్గ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ గారు అక్కడ చేస్తుంది భగవంతుడి పాత్ర. భగవంతుడి కంటే స్టార్ ఎవరు ఉంటారు? అవును, అంతే కదా. భగవంతుడిని ఎంత పంచి డైలాగ్ వేసినా భగవంతుడు సెట్ అయిపోద్ది. అవును, సెట్ అయిపోద్ది. సో దానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం కృష్ణుల్లో మాస్ చూడగలిగితే చాలు. మనం చూడగలిగింది శ్రీకృష్ణుల్లో ఉన్న మాస్. కళ్యాణ్ గారిలో ఉన్న మాస్ మన అందరికీ తెలుసు, శ్రీకృష్ణుల్లో ఎంత మాస్ ఉందనేది చాలామందికి తెలియదు. ఆయనలో ఉన్న మాస్ మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే బ్యాలెన్స్ అయిపోద్ది. అబ్బా, ఇప్పుడు శ్రీరాముల్లో ఉన్న మాస్ ఎవరికి తెలియదు. శ్రీరాముడు అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఆయన బాధలు పడుతూ ఉంటాడు, బాధ్యత ధర్మం బాధ్యత అంటాడు, ధర్మం అంటాడు, అడవుల పాలైపోతాడు, భార్యను అడవులకు పంపించేసి ఏడుస్తూ ఉంటాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, సత్పురుషుడు. సో రాముడు మంచి బాలుడు. సో రాముడిలో మాస ఏముంది? రాముడిలో ఉన్న మాస అసలు ఏ దేవుడిలో లేడు. ఒకసారి మీరు ఒక్కసారి చూస్తే రామావతారంలో ఆయన చంపినంతమంది రాక్షసుల్ని ఏ అవతారంలో చంపలేదు. ఆయన చిరునవ్వుతో చంపేస్తాడు, అందుకంటే మాసే ఉందండి. చిరునవ్వుతో చంపేస్తాడు ఆయన, బాధ్యతగా చంపుతాడు, కోపంతో చంపడు. రావణాసుని కూడా అరే నేను మంచోడు, వీడు ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, వీడికి ఈ దుర్గుణం ఏంటి, అనవసరంగా చచ్చిపోతున్నాడు వీడు అని జాలిపడితో చంపుతాడు. సర్లేవా ఇవాళ పోయి రేపు రా టైం అయిపోయింది, కొద్ది దుంపదగ్గ నువ్వు చేసేవారు అయి పని అన్నట్టుగా ఉంటుంది రాముడు ప్రవర్తన. మళ్ళీ రెండో రోజు వస్తాడు, నవ్వుతూ చంపేస్తాడు, కోపడి ఏం ఉండవు, చిరునవ్వుతూ చంపేస్తాడు ఆయన, బాధ్యతగా చంపేస్తాడు. అంతకంటే మాస్ ఏముంటుందండి. సో భగవంతుడు మహామాస్. ఆ భగవంతుడిలో మాస్ మనం పట్టుకోగలిగితే చాలు, బ్యాలెన్స్ అయిపోతుంది. నేను చేసింది అదే. సో మీరు పురాణాలు బాగా చదువుకుని ఉంటారు కమ్యూనిస్ట్ అయినప్పటికి కూడా, అంటే ఇన్ని విషయాలు తెలిసి అంటే ఆ నేపథ్యాలు తెలిసి ఆ పునాదులు తెలిసి తెలియకుండా ఎందుకుంటే అది మన సంస్కృతిలోనే ఉందండి. ఉంది అయినా కూడా అంటే మరి మీరు కమ్యూనిస్ట్ భావజాలం అన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ అవడానికైనా తెలుసుకునే అవుతారు. అంతేగా తెలుసుకోకుండా ఇలాగా ఎలా అవుతారు? కరెక్టే. కాబట్టి ఖచ్చితంగా ఆ పురాణాలు అన్నింటి మీద మంచి అవగాహన ఉంది, పూర్తిగా పట్టుందని నేను పెద్ద మాట చెప్పను కానీ అవగాహన ఉంది. అంటే నాకు అందరూ చూసేలా కాకుండా ఇంకోలా చూడటం అనేది మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చిందండి. ఆయన అందరిలాగా చూడడు, ఒక కోణాన్ని ఆయన ఇంకో దృష్టితో చూస్తాడు ఆయన. అలాగే పురాణాలని కూడా ఆయన దగ్గర వింటూ ఉంటే ఇంకోలాగా ఉంటుంది. ఏ పురాణంలో ఎంత కమ్యూనిజం ఉందో, ఏ క్యారెక్టర్లో ఎంత కమ్యూనిజం ఉందో ఆయన చెప్తాడు. మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్టు, ఆయన అన్ని అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ అని ఆయన చెప్పుకోడు. ఆయన ఏం కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేడు. ఆయన సదాచార సంపన్నుడు మా నాన్నగారు, పక్క ఆయన మంచి నిష్ట. నేనంటే ఆయన ఉండవు కానీ ఆయన నిష్ట. కానీ ఆయన చెప్తూ ఉంటే ఓహో రామాయణంలో ఇంత సోషలిజం ఉందా, ఆ క్యారెక్టర్లో ఇంత కమ్యూనిజం ఉందా అనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తాడు ఆయనతో మాట్లాడుతుంటే మనకు తెలిసేది. నాకు అలాగా అక్కడి నుంచి వచ్చిందేమో తెలియదు. ఎవరు ఏ దర్శకుడు సినిమాకి సాయిమాధవ్ గారు అయ్యో నేను రాయాలి, వాడు సినిమా తీస్తే బాగుండు ఇప్పుడు, అంటే పాత తరం వాళ్ళు కావచ్చు, రాఘవేంద్రరావు గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు అని అనిపిస్తుందండి? నాకు విశ్వనాథ్ గారితో పనిచేయాలని ఉందండి, రాఘవేంద్రరావు గారితో పనిచేయాలని ఉంటుంది, విశ్వనాథ్ గారితో పనిచేయాలని ఉంటుంది. రాఘవేంద్రరావు గారితో పనిచేసే అవకాశం త్వరలో రావచ్చు, విశ్వనాథ్ గారితో పనిచేసే అవకాశం కూడా వస్తే బాగుండేమో అని ఒక కోరిక. ఆయన అనుకుంటున్నారు విదుషీమణి సినిమా తీద్దామని. అవునా? అంటే ఎప్పటికప్పుడు మేము అందరం కోరుతూ ఉంటాం. మహానుభావుడు కదండి ఆయన, అయ్య బాబు. సో అయితే గొప్ప ప్రయాణం మధ్యలో ఉన్నారు చక్కగా, మీరు భలే మంచి విజయాలు చూశారు. ఎప్పుడైనా చివక్కుమన్న సందర్భాలు ఉన్నాయండి? సహజం అవి ఉన్నాయి, ఉంటాయండి, లేకుండా అసలు అది అయిదండి, ఫ్లో జరిగిపోతుంటాయండి అది. ఆ చివక్కుమన్నప్పుడు ఏం చేస్తారు? ఈ దేవుని తలుచుకుంటారా, సాయిబాబాని తలుచుకుంటారా? అంతే, అసలు నేను చివక్కుమన్నాను దాన్ని అసలు పట్టించుకోను. నేను పట్టుకోరా? పట్టుకుని మిల్లిపోయి నా పని నేను చేసుకోవటం అంతే.
నేను తప్పు చేస్తే నేను బాధపడాలి కానీ అవతల తప్పు చేస్తే నేను బాధపడాలి. అయితే మీరు ఎప్పుడు తప్పు చేయలేదు అన్నమాట? అయితే చాలాసార్లు తప్పు చేస్తుంటాను, అంటే చాలాసార్లు బాధపడుతుంటాను. ఓ, అది కూడా చేస్తాను. ఎలా సరిదిద్దుకుంటారో తప్పుని, అంటే ఇది తెలుసుకోవడానికి అడుగుతున్నా. అంటే నేను సరిదిద్దుకునే అవకాశం ఉంటే సరిదిద్దుకుంటాం, లేకపోతే అయ్యో తప్పు చేసామని వదిలేస్తాం. అన్ని తప్పులు దిద్దుకోవడం కూడా కుదరదు కదండి, కుదరని తప్పులు చాలా చేస్తుంటాం. అంతేగా అంతేగా. మీ ఆశయం ఏంటి సాయి మాధవ్ గారు జీవితంలో? మీరు అఫ్కోర్స్ ఆల్రెడీ మీ ఆశయాన్ని మీరు జీవిస్తున్నారు. నేనండి ఇలాగే సాయి మాధవ్ అనేవాడు ఆల్ జానర్స్ రాయగలడు, అన్ని జానర్స్లో సాయి మాధవ్ అనేవాడు బాగా రాయగలడు అనేటువంటి పేరు తెచ్చుకోవాలి. అందరు డైరెక్టర్స్ అందరి స్కూల్స్లో నేను రాయాలి, పనిచేయాలి. ఇలా చేస్తూ 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 చేస్తూనే ఉండాలి. సాయి మాధవ్ అనేవాడు ఇంకా అంటే ఇంకా కొత్తగా ఏదో రాయాలి. అందరు డైరెక్టర్స్ డైరెక్షన్లో నేను రాయాలి అనేది. ఇప్పటికే నేను రాసిన సినిమాలన్నీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేని సినిమాలు రాశానండి. కృష్ణమందే జగద్గురు అదొక జోనర్, గోపాల గోపాల అదొక జోనర్, మళ్ళీ మళ్ళీ అది అసలు అది వేరే. రాజుగారి గది అది అసలు దానికి సంబంధమే లేదు. అది కూడా చూసాను నేను. రాజుగారి ఫస్ట్ ఓంకారది, అది నేను ఫస్ట్ రాజుగారి గది అది. ఆ తర్వాత దొంగాట అది ఒక వేరే జోనర్. కంచ గౌతమిపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150, సైరా, అన్నీ ఒకదానికి ఒకదానికి సంబంధం లేని సినిమాలే రాసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా. మహానటి అది అసలు వేరే. వజ్రాల హారం చూస్తున్నట్టుంది మీరు పెడుతుంటే. సో ఏంటంటే అలాగా ఇంకా ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయండి, రాయాలి ఇంకా. ఆల్ జోనర్స్లో రాశాడు సాయి మాధవ్, అన్నీ బాగా రాశాడు అనిపించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ గారి కోసం రాస్తున్నారు, అంటే నాగ అశ్విన్ గారి. అవునండి. అంటే అది కూడా ఒక ఛాలెంజ్ అవుతుంది. మంచి అసలు అది అద్భుతమైన సినిమా అండి అది. అసలు మీకు ఆల్రెడీ కథ చెప్పేసి ఉంటారు, మీరు చెప్పక్కర్లేదు కానీ రాస్తున్నాగా. అదే అదే అద్భుతంగా ఉండబోతోంది అది. ఆ సినిమా అద్భుతం అది, అది అది వేరే, అది వేరే లెవెల్. మరొకటి నాకు చాలా ఇష్టమైన సినిమాలు ఈ లిస్టులో మహానటి. అవునండి. మహానటి మొత్తం అంటే ఆ సినిమా ప్రతి డైలాగు చాలా బరువుగా ఉండాలి. అవునండి. ఒక సిగ్నిఫికెంట్గా, ఎందుకంటే కథ అంతా అలా తొందర తొందరగా వెళ్ళిపోతుంటుంది. అవును. కాబట్టి ఒక కంట డ్రాప్ మొదలుకుని ఆ కన్నీరు, భర్త ఇంకొక అమ్మాయితో స్నేహం చేసినప్పుడు అప్పుడు నువ్వు నా భార్యవి కాదు అనేదో అంటాడు భర్త. ఆ సన్నివేశం చెప్ప. అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు సావిత్రి గణేశన్. ఇప్పుడు సావిత్రి గణేశన్, అప్పుడు నేను ఈ భార్యను కానంటుంది. అది అవును. అప్పుడు ఈ భార్యను కాదు, ఇప్పుడు నేను. అప్పుడు నువ్వు నీకు తెలుసు కదా అది ఇది అంటే, అప్పుడు నేను ఇప్పుడు సావిత్రి గణేశన్ అండి. ఎంత మీనింగ్ ఉందండి అందులో, ఎంత బరువు ఉంది. అది ఎలా తట్టిందండి అది? అంటే చెప్పారండి. ఆ కథలోకి వెళ్ళిపోవాలండి. ఆ కథలోకి ఆ క్యారెక్టర్స్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా అలాంటి డైలాగులు వస్తాయి బయటికి. అంటే దాన్ని మనం డైలాగ్ని ఎప్పుడు కూడాను డైలాగ్లా చూడకూడదండి. ఆ జీవితంలో అదొక మాట, ఆ జీవితంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట అది. అందులో కలిసిపోవాలి, అందులో కలిసిపోవాలి, అది ప్రత్యేకంగా వినిపించాలి. సో ప్రతి మాట కూడా ఒక జీవితంలో నుంచి బయటకు వచ్చినప్పుడు దానికి విలువ ఎక్కువ ఉంటుంది. అవును. మనం జీవితానికే మాటలు రాసే అవకాశం వచ్చింది అక్కడ. అక్కడ సావిత్రి గారిది ఒక జీవితం, గణేషన్ గారిది ఒక జీవితం. సో ఆయన జీవితంలో నుంచి ఆయన మాటలు వస్తాయి, ఈమె జీవితంలో నుంచి ఈమె మాటలు వస్తాయి. ఆ జీవితంలోకి ఆవిడ డైలాగ్ రాసి సావిత్రి గారి డైలాగ్ రాసేటప్పుడు సావిత్రి గారిలాగా మనం ఉండాలి. సావిత్రి గారి పెయిన్ మనం తీసుకోగలగాలి. ఆ పెయిన్ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మాట వస్తుంది. ఇదంతా ఇప్పుడు మీరు రీసెర్చ్ మీరే చేసుకోవాలి కదా సార్, ఇంకెవరు మీకు చేసి పెట్టరు కదా? అంటే ఆవిడ జీవిత సత్యాలు డైలాగ్కి రీసెర్చ్ అనేది ఏమి ఉండదండి. అంటే ఇప్పుడు ఆవిడ ఫలానా రోజున ఒక రోజు ఇక్కడికి వెళ్ళిందిట స్టూడియో ముందు నిలబడ్డప్పుడు, అఫ్కోర్స్ అది సీన్ డైరెక్టర్ చెప్తారు అంతేగా. బట్ ఆవిడ వ్యక్తిత్వం తెలుసుకోవాలనుకోండి, ఆవిడకి దాన గుణం ఉంది అని తెలుసుకోవాలి మీరు ఉదాహరణ. అవును. లేదు ఆవిడకి చాలా అమితంగా ప్రేమించే గుణం ఉంది అవును అని తెలుసుకోవాలి. అవును. దానికి ఎవరో ఒకళ్ళు మీకు అందించారు కదా ఇన్పుట్స్, అలా టీం ఉంటుందండి రైటర్స్కి? నాకేం లేదండి. మీరే మీ టీం? నేనే నా టీం. అతడే ఓ సైన్యం. ఇప్పుడు డైరెక్టర్ గారు ఆయన పూర్తిగా రీసెర్చ్ చేసి ఆ కథను మనకు చెప్పాడు. సో ఆయన చేసిన రీసెర్చ్లోనే ఆ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ కథ విన్నప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని మనం పట్టుకోగలగాలి. సో ఈ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈవిడ జీవితంలో. అంటే ఏంటి సావిత్రి గారి జీవితం, సావిత్రి గారి వ్యక్తిత్వం ఏంటి,
జెమిని గణేశన్ గారి వ్యక్తిత్వం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు నాకు అసలు ఆ కథ రాస్తున్నప్పుడే నాకు వాళ్ళంతా నెక్స్ట్ లెవెల్లో కనిపించారు నాకు. బా అండ్ ఎవరిని చెడ్డగా చూపించలేదండి? చెడ్డగా చూపించకూడదని ముందే అనుకున్నాం. ఎవరికి వాళ్ళు అసలు ఎంత హుందాగా ఉన్నారో. ఇప్పుడు సావిత్రి గారి జీవితంలో జెమిని గణేశన్ గారే కదా వినను అన్నట్టుగా అన్నారు కొంతమంది. అవును. కానీ డైరెక్టర్ గారు నేను అనుకున్నది ఏంటంటే మనం ఏదన్నా ఒక కథ రాసామనుకోండి, ఇప్పుడు ఆ కథలో ఇతను హీరో, ఇతను కెమెడియన్ను, ఇతను విలను, ఈ అమ్మాయి హీరోయిన్ అని చెప్పేసి కొన్ని కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాం. దేవుడు రాసిన కథలో పారామీటర్స్ పెట్టుకోవడానికి మనం ఎవరు? బయోపిక్ అంటే దేవుడు రాసిన కథ, ఆయన రాసిన కథలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అని మన అంటే చెప్తాం. అక్కడ ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది. ఆ జడ్జ్మెంట్ ఇచ్చే హక్కు మనకు లేదు. హక్కు మనకు లేదు. మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా తీస్తున్నామో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం. అవును. అంతేగాని వాళ్ళ జీవితంలో పలానా వాళ్ళు విలను, పలానా వాళ్ళు హీరోయిన్ అని మనం ఫిక్స్ అవ్వటం కంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు జీవితం ఉంటుందండి. అవును. ఇప్పుడు గణేష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఆయన హీరో. అవును. ఖచ్చితంగా. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సీన్ అనేది మనం తెలుసుకోగలగాలి. అలాగే ఇంకో క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు ఇంకోటి ఏదో ఉంటుంది. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి లైఫ్ మనకు తెలియాలి. ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించగలగాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి, ఈవిడ మాట్లాడుతున్నప్పుడు ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండాలి. సావిత్రి గారి డైలాగ్ రాస్తున్నప్పుడు సావిత్రి గారి పెయిన్ మనం తీసుకోవాలి. గణేష్ గారికి మనం రాస్తున్నప్పుడు గణేష్ గారిలానే మనం ఉండాలి అక్కడ. అందుకని గణేష్ గారిని మనం విలన్ చేసేసి విలన్లాగా నవ్విద్దాం, విలన్లాగా ఒక మాట అనిపిద్దాం అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. అప్పుడు అది బయోపిక్ కాదు. అంతే కదా? అంతే. సో నాకు అప్పుడు జెమిని గణేశన్ గారి గురించి చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే లివింగ్ మూమెంట్ అంటాం చూడండి, ఇప్పుడు మనం లివింగ్ ద మూమెంట్ అని. ఆ లివింగ్ ద మూమెంట్ అనేది అప్పుడే చెప్పాడు ఆయన. ఆయన కోసం ఆయన బతకటం అంటే ఇప్పుడు మనం ఓషో అనుకుంటున్నాం చూడండి. అవును. ఓషో ప్రపంచానికి పరిచయం కాకముందే ఆయన ఓషో సిద్ధాంతాలని ఫాలో అయ్యాడు అనిపిస్తుంది. ఆయనకి ఓషో తెలుసో లేదో నాకు తెలియదు. అంటే అప్పటికి అసలు ఓషో ఎవరికి తెలియదు నాకు తెలిసిన త్వరగా. ఆ 40s లేదు కదా, అది 40s ఎట్లా తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన మాట్లాడుతుంటే, ఆయన జీవించిన విధానం చూస్తుంటే ఓషో చెప్పింది కూడా ఇదే కదా అనిపిస్తుంది. కానీ అందులో చాలా రిస్క్ ఉంది. చాలామంది ఇన్వాల్వ్ అయ్యి మనం ఇతరులని తెలుసో తెలియకో నొప్పించడం. ఎందుకంటే మనం లివ్ ఇన్ ద మూమెంట్, అవతల వాళ్ళు లివ్ ఇన్ ద మూమెంట్ కాదనుకోండి, అంతేగా ఆటోమేటిక్గా కష్ట నష్టాలు వస్తాయిగా. అది కదండి, ఇప్పుడు ఆయన ఎవరిని మోసం చేసింది లేదు, అబద్ధాలు చెప్పింది ఏం లేదు. ఎందుకు? సావిత్రి గారిని మోసం చేసినట్టే కదా సార్. ఆయన నాకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పలేదుగా. అది చేయలేదు. కానీ ఇంకొక సావిత్రి గారి తర్వాత ఇంకొక స్త్రీతో ఉన్నప్పుడు, అవును, అది ఒక విధంగా ఈవిడని కాదనుకుని ఆయన ఇంకొక మూమెంట్లోకి వెళ్ళిపోయాడు. అసలు నేను ఎవరితో ఉన్నానని చెప్పలేదుగా సావిత్రి గారితో. ఆయన ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు ఆ సీనే అది. నేనేంటో తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అది నేనేంటో తెలిసే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు. అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్ అని. అంటే రెండు విభిన్నమైనటువంటి కోణాలు. సావిత్రి గారు ఏంటండి, ప్రేమిస్తే పూర్తిగా ప్రేమించేస్తుంది, కోపం వస్తే పూర్తిగా కోపం చూపించేస్తుంది, అసహ్యం వస్తే పూర్తిగా అసహ్యాన్ని చూపించేస్తుంది. ప్రతి ఫీలింగ్ని 100% అనుభవిస్తుంది ఆవిడ. ప్రతి ఫీలింగ్ ప్రేమని పూర్తిగా అనుభవించేస్తుంది, కోపాన్ని పూర్తిగా అనుభవించేస్తుంది. ఆయన మీద ఉన్నటువంటి ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే, జెమిని గణేశన్ గారి మీద ఉన్న కోపంతో అంటే ఆయన మీద ఉన్న ప్రేమని చంపుకోలేక, మర్చిపోలేక, దాన్ని కోపంలా మార్చుకొని బయటకు వచ్చి ఆవిడికి ఆవిడ శిక్ష అనుభవించుకుంటూ శిక్ష వెళ్ళిపోయింది తప్ప, మరి ఆవిడ బయటకు వచ్చినప్పుడు 35 ఏజ్ ఆమెకి. బయటకు వచ్చినప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవటం కానీ ఇలాంటిది ఏం చేయలేదు ఆవిడ. అప్పుడు ఆ టైంలో ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే సావిత్రి గారు ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు, డైవర్స్ ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసేసుకోవచ్చు. అసలు అలాంటి ఆలోచనే రాలేదు కదా సావిత్రి గారికి. అంటే బయటకు వచ్చాక కూడా జెమిని గణేశన్ గారి భార్యగానే బతికింది, జెమిని గణేశన్ గారి భార్యగానే చనిపోయింది. కానీ ఆయన క్షమించాల, ఆయన దగ్గర రానిలేదు, ఈవిడ దగ్గరికి వెళ్ళలేదు. చాలా గుండె పిండేసినట్టు ఉంటుంది సార్ కథ చూస్తే మాత్రం. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అండి ఆ సినిమా రాస్తున్నప్పుడు. చాలాసార్లు కన్నీళ్ళు పేపర్ మీద పడి అక్షరాలు తడిసిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అవునా? ఎందుకంటే మనం అలా లోపలికి వెళ్ళకపోతే అది రాదండి బయటికి. ఎందుకంటే మనకు బాగా పరిచయం ఉన్న పాత్రలు అవన్నీ, ముఖ్యంగా సావిత్రి గారు అంటే మన జీవితంలో భాగం.
మన ఇంట్లో మనిషి, అలా కలిసిపోయిన పాత్ర సావిత్రి గారి పాత్ర. సో ఇన్ ఆవిడేంటి ఇలాంటి మెంటాలిటీనా అంటే అబ్నార్మల్. ప్రేమించడం కూడా అంటే పరిపూర్ణంగా ప్రేమించడం, పూర్తిగా కోపించడం, అలాగే స్టార్డమ్ని కూడా పూర్తిగా అనుభవించడం, అలాగే పేదరికాన్ని కూడా పూర్తిగా అనుభవించడం. పైకి పూర్తిగా వెళ్ళింది ఆవిడ, కిందకి పూర్తిగా వచ్చింది ఆవిడ. పుట్టినప్పుడు ఎంత ఉందో ఆవిడ చనిపోయేటప్పుడు కూడా అటు ఇటుగా అంతే ఉంది. అంటే ఆ ఒక్క లైన్ చాలు సార్, అంటే ఆవిడ జీవితం ఎలా కంప్లీట్ అన్నమాట, రౌండ్ రౌండ్ అలాగా పూర్తిగా చివరకు కదా. అలా రెండు క్యారెక్టర్ని బాగా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం ఆ సినిమా కుదిరిందండి. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు సార్, సావిత్రి గారి జీవితంలో తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు. కానీ అంటే ఇవన్నీ గొప్ప అనుభవాలు, అనుభూతులు మీకు. ఒక్కొక్క కథ రాయడం, అందులోంచి తెలుసుకోవడం, మనం ఆకలింపు చేసుకోవడం, అవలో మన జీవితం గురించి మార్చడం. మీరు మీ జీవితం గురించి డీప్గా ఆలోచిస్తారా, జరగని బాబా ఏ చే ఎలా జరుగుతాయి అలా జరుగుతుందనుకుని అనుకుంటారా సార్? నా జీవితం గురించి ఆలోచించుకుంటుపోతే ఇన్ని జీవి నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేను సార్. ఇప్పుడు నాకు ఏదైనా ఒక కథ ఇస్తే అందులో ఆ కథలో చాలా జీవితాలు ఉంటాయి, వాటి గురించి ఆలోచించమని నాకు ఒక పని వచ్చింది. మీకంటూ కోరికలు, నాకు ఇది కావాలి, ఇదే కదండి. అంతే అంటే అందరికీ డైరెక్ట్ చేయడం అనేది ఒక ఆశయం. అవును, బట్ దైనందిన డైలీ లైఫ్లో ఉంటాయి కదా, నాకు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి ఉంది, షాపింగ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. నేను స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, అలా మీకు నేను ఫలానా ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఫలానా గురుగారిని చూడాలి, లేదు నాకు ఫలానాది కావాలి, ఒక కారు కావాలి, ఇలాంటి కారు కావాలి, ఇలాంటి ఇల్లు కావాలి, అలాంటివి ఉంటాయి సార్? అవన్నీ సహజంగా ఉంటాయండి, ఉండమని చెప్తే అబద్ధం అవుతుంది. అవన్నీ ఉంటాయి కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఒక మంచి కారు కావాలని, ఒక మంచి ఇల్లు ఉండాలని, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా ఎలా ఉంటాయి? అలాగే నాకు సినిమా అంటే పిచ్చి, సినిమా అయితే వెళ్ళిపోతా. ఎంత పనున్నా సరే సినిమా వచ్చింది, సినిమా చూడాలనిపిస్తే ఒకే రైట్ వెళ్ళిపోతాను, అంతే. అంతే, నా సినిమా చూసి వచ్చేస్తా. కానీ ఒక అలాంటి పిచ్చి ఉండడం కూడా ఒక గిఫ్ట్ అండి. ఖచ్చితంగా అండి, అది ఏ పిచ్చి లేకపోతే దాని జీవితం అనరు. అదే సగం సమస్యలు పిచ్చి లేకపోవడం వల్ల వస్తుందేమో అనిపిస్తుంది. అంతే, ఇతను పిచ్చి అని మళ్ళీ ముద్రలేస్తారు ప్రపంచంలో అన్యాయంగా. ఏ పిచ్చి లేనివాడు పిచ్చాడు. బాగుంది ఈ డైలాగ్, మేము వాడుకోవచ్చా సార్ ఎప్పుడైనా? ఏ పిచ్చి లేనివాడు వాడికంటే పిచ్చోడు ఇంకోటి ఉండడు. ఇప్పుడు ఒకసారి మనం ఏదైనా మెంటల్ ఆసుపత్రికి వెళ్ళాం అనుకోండి, మనకాడు అలాగా కనిపిస్తూ ఉంటాడు, వాడికి ఏ పిచ్చి లేదు, వాడు శూన్యంలో చూస్తూ ఉంటాడు, వాడికి ఏ కోరిక ఉండదు, ఏవి ఉండదు, అసలు ఏ పిచ్చి ఉండదు వాడికి, అలా చూస్తుండే. అంతకంటే పిచ్చి ఉంటుంది ఈ భూమి మీద, అసలు ఏదో ఒక పిచ్చి ఉండాలి, లేదా వాడు పనికిరాడు. సో ఇదే మీ ధ్యానం? అంతే కదండి. ఇదే మీ శ్వాస? మొత్తం ఇదే. సినిమా రాయడం, మీ ఆశయాలు అంతే, సంపూర్ణంగా ఆ మూమెంట్లో ఉండడం, లివ్ ఇన్ ద మూమెంటే. అంతే అంతే, మంచిగా 100% అండి. ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తాను నేను, నేను రాసే ప్రతి అక్షరాన్ని ఎంజాయ్ చేస్తాను. బ్రతుకంతా ప్రతి నిమిషం మాటలాగా సార్, అంతేగా? అంతే. ఒకవేళ నాయన ఏదన్నా బాధపడితే అది నేను తెచ్చుకున్న బాధ కావాలి, ఒకళ్ళ వల్ల నేను బాధపడకూడదు. నేను తీసుకున్న నిర్ణయం వల్ల నాకు లాస్ వస్తే ఆ లాస్ని కూడా నేను ఎంజాయ్ చేస్తాను. ఎస్, ఇది నేను చేసుకుంది, ఎవరో చెప్పిన మాట విని ఫీల్ అయిపోయి ఓహో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది విని నేను చేయటం వల్ల నాకు ఏదైనా బాధ కలిగింది అనుకోండి, అది నష్టం రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, అప్పుడు నేను ఎక్కువ బాధపడతా, దాన్ని ఎవరు తీర్చలేడు. నా వల్ల వచ్చిన నష్టం నాది, నా వల్ల వచ్చిన కష్టం నాది. కష్టమైనా నష్టమైనా సంతోషమైనా ఏదైనా నా వల్ల నాకు రావాలి, దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. నా వల్ల వచ్చిన కష్టాన్ని ఎంజాయ్ చేస్తాను, నా వల్ల వచ్చిన నష్టాన్ని ఎంజాయ్ చేస్తాను. వేరే వాళ్ళ వల్ల వస్తే మాత్రం నేను తట్టుకోలేను, అది నాది కాదు. స్వయంకృత అపరాధాలు కావాలి, అపరాధం ఏమన్నా ఉంటే అది స్వయంకృతం కావాలి, నేను సంపాదించుకోవాలి, నా కన్నీళ్ళు కూడా నేనే సంపాదించుకోవాలి. ఎవరో నాకు సంపాదించిస్తే ఆ కన్నీళ్ళు నేను మోయలేను, నేను సంపాదించుకున్న కన్నీళ్ళు నాకు చాలా తేలిగ్గా ఉంటాయి, సమస్య లేదు, అంతే. సో మీ జీవితానికి స్క్రీన్ ప్లే, డైలాగులు, దర్శకత్వం మీరే, అంతేగా 100%. గొప్పగా ఉంది సార్. బుర్రా వెంకట సాయి మాధవ్ గారు, చాలా మంచి సంభాషణ, చాలామందికి కనువిప్పు, అంటే ఆత్మావలోకనం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడే స్ట్రగుల్ అవుతారనిపిస్తుంది, అన్నీ ఉన్నాయి మన చేతుల్లో, కానీ జీవితాన్ని చిన్న చిన్న గమనంలో జరుగుతున్న వాటిని ఎలా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళాలన్నదే పెద్ద సవాల్ చాలామందికి. ఫైర్ లోపల అగ్ని పూర్తిగా ఇదైపోకుండా కాపాడుకోవడం ఎలా, దాన్ని ఎలా పునరుత్తేజితం చేయాలి,
ఇవి రెండు మూడు తెలుసుకుంటే జీవిత సత్యాలు, ఎవరైనా హాయిగా బతికేయచ్చు. అంతే, మీకు చాలా ధన్యవాదాలు సార్ ఇవాళ్ళ మా ఎందరో మహానుభావులు, మీరు కూడా మహానుభావులు, ఇంకా మహానుభావులు అవుతారని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఎందరో మహానుభావులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.